టెస్లా సీఈఓ బిలియనీర్ ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక సెన్సేషన్తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మస్క్ సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు తాజాగా తెలుస్తోంది. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పెంచుకోవాలని యోచిస్తున్నారన్న వార్త ట్రెండ్ అవుతోంది. ఇప్పటిదాకా బ్లూటిక్ అంటే గౌరవంగా అఫీషియల్ ఖాతాగా భావించేవారు. ఇప్పటిక వారికి నెలకు సుమారు 1640 రూపాయలు భారంగా మారనుంది. ఈ వార్తలతో ట్విట్టర్ బ్లూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. $44 బిలియన్ వెచ్చించి ట్విట్టర్ను సొంతం చేసుకున్న మస్క్ ట్విట్టర్ యూజర్స్కు గట్టి షాక్ ఇవ్వనున్నారట. ముఖ్యంగా ట్విట్టర్కు బాగా అడిక్ట్ అయిన బ్లూటిక్ వెరిఫైడ్ అకౌంట్ యూజర్స్ నుంచి సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ను వసూలు చేయాలని ఎలన్ మస్క్ భావిస్తున్నారట. ది వెర్జ్ నివేదిక ప్రకారం బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం వినియోగదారుల నుంచి నెలకు $20 వసూలు చేయనున్నారట. దీనిపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ బ్లూటిక్ ఉన్న యూజర్స్ ఈ కొత్త నిబంధన ప్రకారం చెల్లింపు చేయాల్సిందే. ఇందుకు గాను యూజర్స్కు 90 రోజులు గడువు ఇస్తారు. గడువులోపు చెల్లించకపోతే సదర్ యూజర్స్ ట్విట్టర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ను కోల్పోతారు. అంతేకాదు ఈ ఫీచర్ను ప్రారంభించడానికి ఉద్యోగులకు నవంబర్ 7 వరకు గడువిచ్చారు, లేదంటే వారికి ఉద్వాసన తప్పదని కూడా హెచ్చరించినట్టు సమాచారం. అయితే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో సబ్స్క్రిప్షన్ పద్ధతి అమల్లో ఉంది. ప్రస్తుతం అమెరికాలో నెలకు $5 వసూలు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రీమియం హెవీ ట్విట్టర్స్ను కోల్పోతుందన్న నివేదికల మధ్య ఈ సర్వీస్ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేలా మొత్తం పేమెంట్ స్ట్రక్చర్ ప్లాన్ను ఎలా మారుస్తారనేది చర్చనీయాంశంగా మారింది.